బాలేదు. ఏంటన్నా ఓవర్ మూవీ ఓరా స్టోరీ బాలేదు. 2 గంటలకు లేదా సినిమా? ఏం బాలేదు. అవునా? ఇంట్రెస్టింగ్ అని లేదు. థ్రిల్లర్ ఇది యాక్చువల్లీ. ఏం స్టోరీనే సరిగ్గా లేదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అట్లా ఏమన్నా ఉన్నా? క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఉంది అంటే ఇంట్రెస్టింగ్ గా లేదు. ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్ళలేదు. ఆమె మెయిన్ హీరోయిన్ గా చేసిన ఆమె యాక్టింగ్ అని బాగుంది. ఏం బాగలేదు. ఓకే వర్కౌట్ కాదైతే ఎంత 5 రేటింగ్? 1. బాగుంది మూవీ. బాగుందండి. పర్వాలేదు, టైం పాస్ అవుతుంది, బాగుంది. ఆమె పోలీస్ ఆఫీసర్గా ఇచ్చింది కదా, బాగుంది బాగుంది. సూపర్గా ఉంది ఆమె యాక్టింగ్, బాగుంది. అయితే ఫస్ట్ నుండి ఇంట్రెస్ట్గానే ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఇంకా బాగుంది. ఎన్నో బోరేం కొట్టదు, టైం పాస్ హ్యాపీగా అవుతుంది. చిన్న సినిమా బాగుంది, డైరెక్టర్ వచ్చి బాగా నీట్ గా తీసినాడు, బాగా తీసినాడు. ఇంట్రెస్టింగ్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? మెసేజ్ ఎందుకు లేవండి? మెసేజ్లు ఉన్నాయి సినిమాలో, చాలా ఉన్నాయి. అయితే సెకండ్ హాఫ్ బాగుంది, ఇంట్రెస్ట్ గా ఉంది. ఒక క్రైమ్ స్టోరీ థ్రిల్, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ ఉండదు. సాంగ్స్ లేవు ఏమి, అయినా కూడా కానీ బోర్ అనిపించదు. ఏమాత్రం బోర్ అనిపించదు, ఏమీ లేవు, ఏం లేవు. బాగుంది, చక్కగా చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. హర్ర ఆమె ఐపీఎస్ చదివింది, సినిమా బాగుంది. అవును అవును అవును, చూడొచ్చు. ఒక లేడీ అంత దీనిగా ఉంది, ఒక పట్టుగా పట్టి అంత మటుగా యాక్షన్ చేసిందంటే గ్రేట్. మీకు తెలిసిన వాళ్ళు యాక్టర్స్ ఎవరు ఉన్నారా? ఈమె కాకుండా, ఈమె కాకుండా ఇంకా ఉన్నారు కదా, ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా, అంటే వాళ్ళ పేర్లు తెలుదు. ఉన్నారు ఉన్నారు ఉన్నారు. తెలుగు ఫిల్మే అది, నేను అందరూ హిందీ డబ్బింగ్ తమిళ డబ్బింగ్ అనుకుంటారు. అయితే నేచురల్ తెలుగు సినిమా బాగుంది. మీ రేటింగ్ ఎంత? 5 ఎంత ఇస్తారు? 5 5 4 4 పక్కా.